హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్రా ఎక్స్యూవీ 500 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఇక కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది, ఇక్కడ నుంచి అమ్మటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్రా ఎక్స్యూవీ 500 W6 వేరియంట్ అండి. మహేంద్రా ఎక్స్యూవీ 500 W6 వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. 51,000 కిలోమీటర్ అయితే తిరిగిందండి. 51,000 కిలోమీటర్ అయితే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి, గుర్గావ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే 6-speed మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే W6కి ఎలైవీల్స్ అయితే రావు. ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్స్ అయితే ఈ కారుకి వేపించుకోవడం అయితే జరిగిందండి. దాదాపుగా 70,000 రూపాయల ఎలైవీల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే ఫుట్ బోర్డు కూడా అయితే ఉందండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు 1 లీటర్ డీజిల్కి హైవే మీద 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి 1 లీటర్ డీజిల్కి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఈ కార్కి ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ కానీ, సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ, థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కారుకి పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి. పవర్ విండోస్ చూసుకున్నట్లయితే 4 వర్కింగ్లు అయితే ఉన్నాయండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్, ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్, ఇక కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఈ కారు సీట్ కవర్స్ 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి, వైట్ కలర్ కారు. ముందుగా చెప్పాలంటే కారు కలర్ వచ్చేసి వైట్ కలరు. ఈ కలర్ దొరకాలన్నా కూడా చాలా కష్టంగా అయితే ఉంది. పెరల్ వైట్ అంటారు, పీ వైట్. మంచి షైనింగ్తో అయితే ఈ కార్ అయితే ఉంటుంది. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కారు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD, లెఫ్ట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను, అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లెగ్స్ వస్తాయి, ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్స్కి లైనింగ్ వస్తుందండి. డోర్స్కి ప్రతి ఒక్క డోర్కి కూడా లైనింగ్ వస్తుంది. డోర్ లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానా గుర్గావ్లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 570,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 570,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే అయితే ఉందండి. ఒక 10-30 వేలు, అంతకంటే బార్గెనింగ్ అయితే మన దగ్గర అయితే ఏముండవు. 570,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. కారుకి చేపించేది కూడా అయితే ఏం లేదు, తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. 570,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మహేంద్రా ఎక్స్యూవీ 500 W6 వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. 100కి దాదాపుగా
చూడొచ్చు 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు, మైనర్గా చిన్న చిన్న 1-2 అనేది స్క్రాచెస్ ఉంటాయండి, కామన్, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి. చూడొచ్చు కార్ లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. అలాగే మీకు ఫుట్బోర్డ్ కూడా అయితే ఉందండి, కింద చూసుకున్నట్లయితే ఫుట్బోర్డ్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్ అయితే ఉంది, ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల ఉన్నటువంటి బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ ఉంది, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, వాషర్ విత్ వైపర్, డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చండి, కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్స్ ఉన్నాయి, ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 60-70% టైర్ ఉంది, ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు, కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. ఏసీ ఆన్లో ఉంది, ఎప్పుడైనా సరే కారు స్టార్ట్ చేసేటప్పుడు ఏసీ అనేది ఆఫ్ చేసుకొని కారు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బ్లోయర్ ఆన్లో ఉన్నా కానీ ఏసీ అనేది ఆఫ్ చేసుకొని మీరు కారు స్టార్ట్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఏసీకి సంబంధించిన ఫీజులు కానీ ఏసీకి సంబంధించిన అవి పోతాయండి మీకు. ఒకసారి స్టీరింగ్ చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ కూడా చాలా కొత్తగా అయితే ఉందండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయి. హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చండి, 51,715 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ అండి. అలాగే గేర్లు 1-6 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే 100-80% సీట్ కవర్, రూఫ్ కానీ, రూఫ్ లైట్స్ కానీ, సన్ గ్లాస్ హోల్డర్ కానీ అన్నీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100-70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100-80% అయితే ఉన్నాయి. అలాగే రూఫ్, ఒకసారి బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా బాగానే పెట్టుకోవాలి బై అక్బర్ చూడొచ్చు. బూట్ స్పేస్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సీట్ని ఫోల్డ్ చేసుకుంటే మాత్రం బూట్ స్పేస్ అనేది పెరిగిద్ది. 2 ఫోల్డ్ చేసుకోవచ్చు, 1 కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 50-60% మాత్రంగానే ఉంది. బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే, భయ్యా ఎక్బార్ అందరూ అవునా, యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ అందరు బయట రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే మీకు నట్ అండ్ బోల్ట్ మీద ఎక్కడ రేంజి కూడా పెట్టలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఎక్కడ చూడొచ్చు ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజిన్కి, ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్బార్ యాక్సిలేటర్ దేదో భయ్య, ఓకే ఇంజిన్ బంద్ కరే ఎక్బార్. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఎక్బార్ స్టార్ట్ కరో, ఎక్బార్ ఆవు భయ్య. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. చూడొచ్చు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా లైనింగ్ అయితే ఉందండి. మొత్తం కూడా ఎక్కడ చూడొచ్చు నట్ అండ్ బోల్ట్ మీద రేంజి కూడా పెట్టలేదు. ఒకవేళ రేంజి పెడితే మాత్రం పెయింట్ అనేది పోయింది. 2015 మహేంద్రా ఎక్స్యూవీ 500 W6 వేరియంట్, 51,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు ఉన్నాయి. కార్ కాస్టు 570,000 రూపాయలు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మునాని అందరికీ బాయ్, జై హింద్.